Hello friends, welcome to Derangula Mahesh Telugu YouTube channel. Mana AP Rashtra Vyaptanga Repati Nunchi Vellandarki Kuda Uchita Ration Pampini Anedi Raddu Cheyabothunnattu Mana Rashtra Prabhutvam Aithe Prakatinchindi. Alage Ration Card La EKYC Ki Sambandhinchi Kuda Ee Tedi Varaku Kuda Gaduvu Anedi Ivadam Jarigindani Oka Update Aithe Raavadam Jarigindi. Vivaralanni Kuda Ee Video Dwara Telusukundam. Video Nu Like Cheyandi, Share Cheyandi. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట కొట్టి ఆల్ అని పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యం, అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే 16వ తారీఖు నుంచి అయితే ఉచిత రేషన్ పంపిణీని అయితే చేస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో మనకు ఈకేవైసి చేయించుకోవాలనేసి అయితే మనకు గతంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఖచ్చితంగా ఈకేవైసి అనేది చేయించుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఈకేవైసీకి సంబంధించి పెద్దలకు నిన్నటితో గడువు అనేది పూర్తయిపోయింది. ఇక పిల్లలకు సంబంధించి చూసుకుంటే ఈ నెల 30 వరకు అయితే పిల్లలకైతే సమయం ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసి అనేది పిల్లలకు చేయించుకోకపోతే వెంటనే చేయించుకుంటేనే మీకు రేపటి నుంచి ఇచ్చేటువంటి ఉచిత రేషన్ అనేది ఇస్తారు. లేకపోతే కార్డు అయితే పేరు అయితే క్యాన్సిల్ అయితే చేయరు, కానీ ఈకేవైసి చేయించుకోకపోవడం వల్ల మీకు రేషన్ అయితే రాదనమాట. రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కార్డులకు ఈకేవైసి అయితే తప్పనిసరి చేసింది. కార్డుల్లో సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలకు ఈకేవైసి గడువు బుధవారం అంటే నిన్నటితో ముగిసింది. మనకు మరో మనకు 5 ఏళ్ళు నిండినటువంటి పిల్లలకు ఆధార్ అప్డేటు ఈకేవైసి నమోదుకు ఈ నెలాఖరు వరకు అవకాశం అయితే ఉంది. పెద్ద పిల్లలు 5 ఏళ్ళ తర్వాత బయోమెట్రిక్ అనేది వేయించుకోవాలి, కాబట్టి వాళ్ళందరికీ కూడా మనకు ఈకేవైసీకి ఈ నెల 30 వరకు టైం అయితే ఉందన్నమాట. దీంతో ఎవరైనా సరే ఇంకా మీరు ఈకేవైసీ చేయించుకోకపోతే పిల్లల్ని తీసుకెళ్ళి ఈ నెల 30వ తారీఖు లోపు మీరు ఈకేవైసీ చేయించుకుంటేనే మీకు రైస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఎవరైతే ఇప్పుడు పెద్దవాళ్ళు ఈకేవైసి చేయించుకోలేదో వాళ్ళకు బియ్యం అయితే ఉచిత రేషన్ కానీ మామూలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ కానీ ఇవ్వరు. ఇది అప్డేటు రేషన్ కార్డులు ఈకేవైసీకి అలాగే ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట కొట్టి ఆల్ అని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది.